సో ఫ్రెండ్స్ మరి భగవద్గీత మనకు ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది అయితే ఇది ప్రాక్టికల్గా అనిపించట్లేదు చాలాసార్లు వింటుంటే మనకు అది అర్జునుడికి కృష్ణుడి బోధించాడు కానీ మనము రోజు కార్యక్రమాలు చేసేదానికి అంటే మనకు రకరకాల సమస్యలు వస్తుంటాయి వీటికి భగవద్గీతలో పరిష్కారం ఎక్కడుంది అంటే ఇది మనకు సంబంధం లేదు అన్నట్టుగా అనిపిస్తుంటుంది చాలామందికి అఫ్కోర్స్ నాకు కూడా అయితే ఇప్పుడు నేను ఒకటి చదివాను మన సమస్యలకు భగవద్గీత పరిష్కారము అంటే భగవద్గీతలో ఉన్న ఆన్సర్సు మన సమస్యలకు ఎట్లా పరిష్కరిస్తుందో చూద్దాం మనము ఇప్పుడే ఒక ప్రశ్న ఉంది ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఏ విషయంలోనూ సత్ఫలితం కలగలేదు మనసును నిరుత్సాహము ఆవరించింది ధైర్యం సన్నగిలింది ఏ పని చేయాలన్నా ఏదో భయం మంచి జరగదేమో అని చాలా కుంగిపోయాను ఏం చేయాలి అని ఒకతను అడుగుతున్నాడు ఇలాంటి సమస్యలు మరి చాలామంది మనము ఎన్నోసార్లు జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాం మరి దానికి ఒక పద్యం ఉంది ఏది మూడు రెండు అంటే మూడవ అధ్యాయం రెండవ శ్లోక్ అనమాట దాంట్లో ఉన్న ఒక పద్యము అది చదవట్లేదు నేను దాని అర్థం ఏముందో చూద్దాం మనం నిరుచ పడకూడదు నీలో ఉండే శక్తి నీకు తెలియదు ఎన్నో మంచి విజయాలను సాధించిన నీవా ఇలా కుంగిపోయేది ధైర్యం తెచ్చుకో నీచమైన పెరిగితానాన్ని వదిలిపెట్టు ఉత్సాహంతో దైవం మీద భారం వేసి నీ కర్తవ్యాన్ని నిర్వహించడానికి నడుం కట్టు తప్పక లక్ష్యాన్ని సాధిస్తావు అని ఈ పద్యంలో చెప్తుంది సో చూడండి ఎంత బాగుంది ఇంకో రెండవది ఇంకొక ప్రశ్న జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు నేను మానసికంగా ఎంతో బాధపడతాను వారు నాకు ఉపకారులైనా అపకారులైనా వారిని గురించి నాకెందుకో విపరీతమైన ఆవేదన చనిపోయిన వారిని గురించి పోయారని బాధ ఉన్నవారు సరిగ్గా లేరానే అని ఒక బాధ మరి దీనికి పరిష్కారం ఏమిటి ఇప్పుడు దీంట్లో ఏం చెప్పారు చూద్దాం ఇందులో పదకొండవ అధ్యాయం రెండవ శ్లోకంలో ఏం చెప్తారంటే నీది కేవలం మానసిక దౌర్బల్యము ఎవరిని గురించి నిజంగా బాధపడాలో ఎవరిని గురించి బాధపడనక్కర్లేదో నిర్ణయించుకోలేకపోతున్నావు వివేకం గల వాళ్ళెవరు చచ్చిపోయిన వాళ్ళని గురించిన కానీ బ్రతికి ఉన్న వాళ్ళని గురించి కానీ బాధపడరు ఎందుకంటే లోకంలో ప్రతివాడు వాడి పాపపుణ్యాలను అనుభవిస్తుంటాడు ఒకడికి కష్టం రాగానే అయ్యయో ఈయనకి ఒక క్యాన్సర్ వచ్చింది ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది రెండు ఆ ఎరిపోయినవి అన్యాయంగా వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు ఇలా రకరకాల మరి విచిత్రమైన రోగాలతో కానీ పరిస్థితులతో పేదరికం వాళ్ళను రకరకాల కష్టాలు చూసి మనం బాధపడతాం అయితే అది పాపపుణ్యాల బట్టి ఫలితాలు వస్తుంటాయి వాళ్ళకి ఇతరులు బాధపడినంత మాత్రాన వాడి సుఖదుఖాల్లో ఏ మార్పు రాదు సో నువ్వు చేయగలిగితే ఒక పది రూపాయలు ఇవ్వడమా లేకపోతే అతనికి ఏదో ఒక మేలు నువ్వు చేయాలి అంతేకాని ఊరికని కూర్చొని అయ్యో ఇతను ఇలా అయిపోయాడు అతను అలా అయిపోయాడు లోకం ఇలా ఉంది అని బాధపడడం వల్ల వాళ్ళకి నువ్వేం మేలు చేయడం లేదు అది దైవలీల కనుక నీవు ఏదో సాధిద్దామని బాధపడడం తప్పు నిజంగా చేయగలిగితే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యింది తీసుకెళ్ళండి హాస్పిటల్లో చేర్చడం కానీ ఒక కర్తవ్యం చేయాలి అయినా తీసుకెళ్ళినంత మాత్రం ఖచ్చితంగా బతుకుతాడని గ్యారంటీ లేదు ఓకే లేదా అట్లా ప్రతిదీ కూడా మన చేతుల్లో ఉండవు వాళ్ళ పాపపుణ్యాలను బట్టి ఒక ఆపరేషన్ సక్సెస్ అవుతుంది ఒకటి ఫెయిల్ అవుతుంటుంది మరి అట్లాగారు జీవితంలో ఎన్నోసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా దాని ఫలితం రాంగ్ రావచ్చు కానీ మనం మాత్రం ప్రయత్నం పాజిటివ్గా చేస్తూ ఉండాలని ఈ పద్యంలో చెప్తుంది సో అనవసరమైన బాధను పడకూడదని చెప్తుంది ఇందులో ఇక ఇంకొక పద్యం పదమూడు రెండు శ్లోకం ఇందులో క్వశ్చన్ ఏంటంటే అతడు నావాడంటున్నావు అందుకే నీకు అంత బాధ ఈ లోకంలో క్వశ్చన్ మర్చిపోయాను సారీ అతను నాకు చాలా అప్తుడైన మిత్రుడు నేను ఊహించలేదు అనుకోకుండా అతడు గతించాడు అంటే చనిపోయాడు అనమాట ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నాను ఏంటి జీవితం ఏమిటి అసలు ఎందుకు పుడుతున్నాము ఎందుకు అని ఒక కామన్ మ్యాన్ అంటే ఒక ఆప్తరమైన మిత్రుడు చచ్చిపోయినప్పుడు వాళ్ళు పడే బాధ ఎలా ఉంటుందన్నమాట ఉదాహరణకి ఒక భర్త చచ్చిపోతే భార్య వేదనతో మరి మంచమెక్కి కుంగి కుంగికి చచ్చిపోతారు కొన్నిసార్లు అన్న చచ్చిపోయితే అది తట్టుకోలేక తమ్ముడు కూడా చనిపోయిన ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి కానీ వాళ్ళు కనుక ఈ భగవద్గీత చదివి అర్థం చేసుకోగలిగితే వాళ్ళు అలా చచ్చిపోరు కృంగిపోరు కృంగి కుసించి మంచాన్ని బట్టి మరి వేదనతో రకరకాల జబ్బులతో వీళ్ళు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు సో ఈ పద్యము ఈ యొక్క అర్థం బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది మనము వినాలి వినిపించాలి అతడు నావాడు అంటున్నావు అందుకే నీకంత బాధ ఈ లోకంలో ఎవరికి ఎవరు తనవారు కాదు పరాయి వారు కాదు చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు వీళ్ళు నావాడు 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 నా కొడుకు నా కొడుకు నా కొడుకు అమ్ము ఇట్లయిపోయి నా కొడుకు అట్లయిందో అదే పక్క వాళ్ళకైంది మనకెందుకు పక్క వాళ్ళకైతే అంటావు సో ఈ భావన నుంచి బయటకు వస్తాం ఏ మన కులం కదా అతను లేకపోతే మన వాళ్ళు వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళకి ఎంత పెద్దగా ఏమైనా పెద్దగా బాధపడని వాళ్ళు కొంతమంది ఉంటారు తన వాళ్ళకైతే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి సో నీ పడైనా పరాయబడైనా సరే నీకెందుకంత బాధ ఈ లోకంలో ఎవరికి ఎవరు కాదు అంటున్నారు పరాయవారు కాదు అదంతా మనం పెంచుకున్న అనుబంధము మనం పెంచుకొని ఉంటాము భార్యభర్తలు కానీ పిల్లలపైన తల్లులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ప్రేమ స్నేహితుడు చాలా ప్రాణాన్ని ప్రాణం అనే స్నేహితుడు చనిపోతే తట్టుకోవడం చాలా కష్టం అయితే అసలు మరణం అంటే ఏమిటో ఎప్పుడైనా ఆలోచించినవా ఆలోచించాలి చాలామంది మరణం గురించి ఆలోచించారు చనిపోతాంలే ఎవరైనా ఒకరోసారి చచ్చిపోయేదే చిన్నప్పటి నుంచి చాలా గురించి మాట్లాడే వాళ్ళని తిట్టేస్తాం మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలా చనిపోయారు డాడీ ఎక్కడికి వెళ్ళారంటే తిట్టేస్తాం అరే అట్లాంటి ఎందుకు రా క్వశ్చన్లు ఆడతావు వచ్చాక ఎవరు పోయి దాంతో వాడు యాభై ఏళ్ళు వచ్చినా అరవై ఏళ్ళు వచ్చినా చావు టాపిక్ మాట్లాడడానికి ఇష్టపడరు తెలుసుకోవడానికి ఇష్టపడరు సో అది ఆలోచించాలి తెలుసుకోవాలి గురువులు నేను చుట్టుపక్కలే ఉన్నారు చెప్పేవాళ్ళు అయితే నువ్వు వాడితే వాళ్ళు చెప్తారు దాని మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ఎంతవరకు ఉన్నారు చూడడానికి వాళ్ళు కామన్గా నాలాగే ఉంటారు సింపుల్గా ఉంటారు అంటారు అనమాట మనకు జీవితంలో ముందు బాల్యం వస్తుంది కొనాలకు అది గడిచి యవనంగా యవనం ప్రారంభమవుతుంది నేను యువకుని అనుకుంటుండగానే కొద్ది రోజుల్లోనే ముసలితనం వచ్చేస్తుంది మరి ప్రౌఢవయసు వచ్చేస్తుంది ప్రౌఢవయసు తర్వాత ముసలితనము వచ్చేస్తుంది బాల్యం పోయిందని బాధపడుతున్నావా లేదు అలాగే మరి ప్రౌఢత్వం కూడా వెళ్ళిపోతుంది ఈ ఆత్మ ఈ శరీరంలో కొన్నాళ్ళు ఉండి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది అది శాశ్వతం కాదు కొంతకాలం తర్వాత దాన్ని వదిలిపెడుతుంది ఈ శరీరం నాది అనుకుంటుంటాడు జీవుడు అందుకే మరణం లేదు భయం సారీ అందుకే మరణం అంటే భయం అంటే శరీరం నాది అనుకుంటున్నాడు జీవుడు సో శరీరం మేతాను అనుకుంటున్నాడు శరీరం వెళ్ళిపోయినప్పుడు వెళ్తుంది అంటే భయం అవుతుంది అంటే చచ్చిపోతానంటే చచ్చిపోయాడంటే బాధ మిత్రుడు వేరే ఊరు వెళ్ళాడంటే బాధపడతామా ఇది అంతే అయితే బాధపడకుండా ఉండాలంటే ఆ దృష్టి మారాలి మనం చూసే దృష్టి మారాలి ఇంకా దీని గురించి పత్రిజీ బాగా చెప్తారు ఇంకా డీప్గా సుభాష్ పత్రికారు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి చూడండి పిఎంసీ ఛానల్లో వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇలా చాలా చాలా డెప్త్ సబ్జెక్ట్ ఉంది మరి ఇంకా ఒక్కొక్క పద్యం చూద్దాం ఈ పద్యం ఏంటంటే ఇది పద్నాలుగవ శ్లోకానికి అర్థం అన్నమాట పద్నాలుగవ అధ్యాయం రెండవ శ్లోకం ఇది ఎండాకాలంలో విపరీతమైన తాపం అప్పుడు చల్లగా ఉండాలనిపిస్తుంది వర్షకాలంలో అతివృష్టి బాధ చలికాలంలో తీవ్రమైన చలి వెచ్చగా ఉండాలనిపిస్తుంది ఏక ఏ కాలం చూసినా బాధాకరంగానే ఉన్నది వీటి వల్ల నా జీవన శైలిలో చాలా ఉడు ఒడుదుడుకులు కలుగుతున్నాయి వీటి నుంచి బయటపడాలి ఏమిటి మార్గం సో ఈ పద్యం అర్థం ఏంటంటే ఇవన్నీ తాత్కాలికాలు ఏవి శాశ్వతాలు కావు వీటి నుంచి నువ్వు ఎలాగూ తప్పించుకోలేవు కనుక వీటి ప్రభావం నీ మనసు మీద పడకుండా ఓర్పుతో మసలాలి సో చల్ల చలిబెడుతుంది అమ్మూలో చలిబెడుతుంది 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 అంటే అది ఇంకా పెరిగిపోతుంది సో నాకేంటి చలి చలి ఉంది అన్నట్టుగా ఉండాలి మనం చాలామంది పిల్లలు కూడా గమనిస్తున్న ఈ రోజుల్లో కొంచెం వేడి అయితే తట్టుకోలేరు అయితే ఎండ అబ్బో ఎండను భరించలేరు సో అలా మానసికంగా ఇంకెక్కువ బాధపడుతుంటారు అసలు నిజంగా జరిగిన దానికంటే బాధలు ఎక్కువ ఉంటాయి వీటికి ఉంటాయి కొంచెం ఓపిక పట్టాలంటే పట్టవంటే ఇవన్నీ గాలిలో మేఘల్లాగా అదృశ్యమైపోతాయి కనుక మనసును నిగ్రహించుకో అంటారు ఇంకో క్వశ్చన్ ఇది ఈ సుఖ దుఃఖాది బాధలకు గురి కాని వారు కూడా ఉంటారా వారేనా నిజంగా మోక్షానికి అర్హులు అంటే అలా బాధపడని వాళ్ళేనా అంటున్నారు ఈ అంటే పదిహేను రెండు సో తప్పకుండా ఉంటారు అలాంటి వాళ్ళనే ధీరులు అంటారు వారికి వీటి స్వరూపం బాగా తెలియడం వల్ల ఇవి వచ్చిపోయేవని గ్రహించి వీటిని లెక్కనే చేయరు లెక్క చేయని వారిని ఇవి ఏమీ చేయలేవు లొంగిపోయావో కుంగ అలా వీటికి అన్నటికి లొంగని వారికి మోక్షం లభిస్తుంది అబ్బా ఏం చెప్పారు ఇందులో నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు ఇందులో అయితే మనము చలి చలి అమ్మో చలి చలి సార్లు ఇరవై సార్లు గుర్తు చేసుకుంటాం కదా ఆ గుర్తు చేసిన కొద్దీ చలి ఇంకా పెరుగుతూ ఉంటుంది ఎండ ఎండ అమ్మో ఎంట ఎంత ఎండవు చూడారా చూసారా అంటే ఎండ వర్షం 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 అంటే అలా వీటిని పట్టించుకొని వాళ్ళు ఉంటారు ఎండ నా సరే వచ్చిందిలే అంట చలి ఏముంది చలికాల మామూలే కదా అని ఉండేవాళ్ళు కొందరు ఉంటారు వీటిని పెద్దగా వీటికి బాధపడిన వాళ్ళు వారు దీనిని లెక్క చేయరమాట సో వారికే అలా వీటికి ఎన్నటికీ లొంగని వారికే మోక్షం లభిస్తుంది అంటున్నారు మోక్షం వీలకి వస్తుందంట ఎలివే మరి ఇంకొకటి చదువుదామా ఇంకొకటి చదువుదాం మరి ఓకే చనిపోయిన వెంటనే శరీరం బూడిద మట్టిలో కలుస్తుంది కదా ఎందుకు జీవితంలో మంచిని చేయాలి దేనికి మంచి మార్గంలో నడవాలి శరీరం కంటే వేరైనది శాశ్వతమైనది ఏదైనా ఆత్మ అనేది ఉన్నదా ఈ శరీరం మీద మోజు పెంచుకోవడం మంచిదా అని అడుగుతున్నారు ఇది పద్దెనిమిది రెండు సో పద్దెనిమిది రెండు అంటే ఏమనుకుంటారు పద్దెనిమిది అధ్యాయం రెండవ శ్లోకం ఓకేనా శరీరం అనే అర్థానికే న అర్థానికి నశించిపోయేది అని అర్థం అంట ఫస్ట్ టైం నేను చదివాను ఇక్కడ ఇంతమంది సో శరీరం అంటే నశించిపోయేది ఇంకా శాశ్వతంగా ఉండేది కాదు అది సో మరి అలాంటి దాన్ని అలాంటి దాని మీద మోజు పెంచుకోవడం మంచిదని ఎలా అవుతుంది మంచి పని ఎలా అవుతుంది అంటు శరీరం మట్టిలో కలిసిన శాశ్వతంగా ఉండే ఆత్మ ఉన్నది కాబట్టి మనం మంచినే చేయాలి మనం చేసే ప్రతి కర్మ వాళ్ళ మనకు పుణ్యపాపాలు కలుగుతాయి సో హేతువాదులు ఏమంటారు శరీరం ఉంది ఆత్మలే గీతలే అంటారు సో వాళ్ళేంటి ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు చచ్చిపోయిందంటే తొందరగా ఎక్కువ బాధ కలిగేస్తారు వాళ్ళకి ఎందుకంటే చచ్చిపోయాడంటే వాడు అంతమైపోయాడు ఇంకా సో దేవుడు లేడంటారు కానీ ఆత్మ కూడా నమ్మరు వాళ్ళు మళ్ళీ ఉంటాము అనేది తెలిసినప్పుడు మనం పుణ్య పుణ్యాలు చేస్తాం లేదు అనుకున్నప్పుడు పాపాల మీద పాపాలు చేసే ఆస్కారం ఉంటుంది ఇంకా పాపపుణ్యాలు లేవు దానికి సంబంధమే లేదు అన్నప్పుడు మనం ఇంకా చట్ట విరుద్ధంగా చట్టం చూడదు పోలీసులు తెలియదు లోకానికి తెలియదు అన్నప్పుడు మనం ఎన్ని తప్పుల మీద తప్పులు చేస్తుంటారు కాబట్టి హేతువాదులు అనేవాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో మీరు కమ్యూనిస్టులు తీసుకుంటే హేతువాదులు మరి చైనా రష్యా చూడండి కొన్ని లక్షల మంది వాళ్ళ దగ్గర హేతువాదులు ఉంటారు కమ్యూనిస్టులో చైనా వాళ్ళు కానీ భయంకరంగా చంపుతూ ఉంటారు చావుకు వాళ్ళు కారణమవుతుంటారు అట్లా అంటే మరి అయితే మనము పుణ్యం ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి మన చేసే పుణ్యం మళ్ళీ జన్మల్లో మనకు కాపాడుతుంది పాపాలు వల్ల మనకు రోగాలు యాక్సిడెంట్లు కష్టాలు బాధలు వస్తుంటాయి దానికి నేను చెప్పేది కూడా ఉంది ఉదాహరణకి ఒక ప్రశ్న అడుగుతాం మనం ఏమంటారు ఒక వ్యక్తి చనిపోతాడు మళ్ళీ పుట్టేటప్పుడు సరే ప్రతి ఒక్కళ్ళు పుట్టుకతోటి అందరూ ధనవంతులు ఇంట్లో పుట్టట్లేదు అందరూ కాళ్ళు చేతులు అన్ని మంచిగా పుట్టట్లేదు కొందరికి చేతులు ఉండవు కాళ్ళు ఉండవు కొందరు రోగాలతో పుడుతున్నారు కొందరు పేదలు ఇంట్లో పుడుతున్నారు కొందరు ధనవంతులు ఇంట్లో ఇళ్ళల్లో పుడుతున్నారు మరి కొందరు మంచి దేశంలో పుడతారు కొందరు చాలా కష్టాలు బాధలు ఉన్న దేశాల్లో పుడుతున్నారు కొందరు పుట్టుకతోటే భయంకరమైన కష్టాలు పేరెంట్స్ వాళ్ళను అన్నలు తమ్ముళ్ళ వాళ్ళను వాళ్ళు రకరకాల వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల చేత వాళ్ళు రకరకాల టార్చర్ అనుభవిస్తున్నారు మరి కొందరికి ఎంతో మంచి గురువులు దొరుకుతారు మంచి భార్య దొరుకుతుంది మంచి హస్బెండ్ దొరికి వాళ్ళు ఎంతో మంచి లైఫ్ ఉంటుంది వాళ్ళు ఏం ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంటుంది కొందరు ఏం పుట్టుకున్నా చెడిపోతుంటుంది వాళ్ళకు కష్టాలు పెట్టే వాళ్ళు వాళ్ళ జీవితంలో వస్తుంటారు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన గత పాప కర్మలో అని హిందుత్వము ఆన్సర్ చెప్తుంది హిందూ సమాజంలో హిందుత్వం కానీ ఇతర మతాలు దానికి సరైన ఆన్సర్ చెప్పలేవు ఓకేనా అప్పుడు కొన్ని ఏడారి మతాలు ఎలా బ్రోధిస్తాయంటే మా దేవుని నమ్ముకుంటే అన్ని కష్టాలు పోతాయి బాధలు పోతాయి అంటారు కానీ ఎలా పోతాయి అందరూ అంత ఆనందంగా ఉండలేరు అందరికీ అంత డబ్బు కానీ మరి అంత సమానంగా లేదు అందరూ అంత నమ్మినా అంత సమానంగా వాళ్ళకు అందట్లేదు కనుక మనం మంచి ఏ చేయాలి మంచి మార్గంలోనే తప్పక నడవాలి శరీరం పోయినా ఆ పుణ్య పాపాలు ఆత్మను వదలనే వదలవంటున్నారు సో నువ్వు చేసిన పుణ్యము పాపం కాబట్టి నేనేం చేస్తాను ఎక్కడ వీలైతే అక్కడ ఎంత వీలైతే అంత మంచి చేస్తాను సో ఒక మాట కూడా మంచి మాట చెప్పడం వల్ల కూడా అతనికి సమస్యలు సాల్వ్ అవుతాయి కాబట్టి మాటగా అనుకోను నా గొంతు మండిపోయినా సరే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటూ మంచి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఎందుకంటే నేను ఈ శరీరం వదిలేసిన నాతో పాటు నేను చేసిన మంచి నాతో వస్తుంది సో శరీరపోయిన ఆపప పాపపుణ్యాలు ఆత్మను వదలవు వాటి ఫలితాలైన సుఖ దుఃఖాలను ఆత్మ అనుభవిస్తే కానీ అవి నశించవు సో వాటి ఫలితం నేను ఒకరిని అన్యాయంగా బాధ పెట్టి కష్టాలు కలిగించిన సో దాని ఫలితం నేను అనుభవించాలి అప్పుడే అది వెళ్ళిపోతుంది అంట సో అట్లాగే నేను మంచి పని చేశాను దానికి సంబంధించిన సుఖాన్ని నేను అనుభవించాలి వాటి ఫలితాలైన సుఖదుఖాలను ఆత్మ అనుభవిస్తే కానీ అవి నశించబో కనుక శాశ్వతమైన ఆత్మకు నశించేటటువంటి శాశ్వతమైన ఆత్మ అంటే ఆత్మకు చావు లేదు ఆత్మను మన భగవద్గీతలు వింటుంటాం కదా ఇది భగవద్గీత పద్యాలు ఇవన్నీ కూడా అయితే అగ్ని కాల్చలేదు నిప్పు సారీ నిప్పు తడపలేదు నిప్పు కాల్చలేదు ఓకే నీరు తడపలేదు అంటూ మరి చెప్తుంటారు అయితే కనుక శాశ్వతమైన ఆత్మకు నశించేటటువంటి శరీరాలతో సంబంధం కలగడమే జీవితం అని తెలుసుకోవాలి శాశ్వతమైన ఆత్మకు నశించేటటువంటి శరీరాలతో సంబంధం ఇప్పుడు శరీరమేమో నశించేది ఓకే ఆత్మనేమో శాశ్వతంగా ఉండేది ఈ రెండిటి యొక్క కలయిక శరీరాలతో సంబంధం కలగడమే జీవితం అని తెలుసుకోవాలి సో ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ప్రస్తుతం మనము ఆరు పద్యాలు కంప్లీట్ చేశాము సో ఇంకా తర్వాత చూద్దాం ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో మీరందరూ కామెంట్ రూపంలో మీ ఫీలింగ్స్ దయచేసి ఇందులో రాయండి థ్యాంక్ యూ ಜೈ ಹಿಂದೂ ಭಗವದ್ಗೀತಾ ಹಿಂದೂ ಕುಟುಂಬ ಸಭ್ಯುಳೀ ಪ್ರತ್ಯೇಕಮಾನ